For more details, please like, share and subscribe. ఆదివారం రోజు మీటింగ్ పెట్టాం, సోమవారం రోజు పండుగ ఉండే, మంగళవారం రోజు ఉదయం మనను జోగులాంబ జోన్ లో ఏదైతే వేసిండో అది రద్దు చేసుకుంటా, మనను మళ్లీ పూర్వంగా ఉన్నటువంటి చార్మినార్ జోన్ లో ఉండే విధంగా ప్రకటన ముఖ్యమంత్రి దగ్గర నుంచి వచ్చింది. అలాంటి ప్రకటననే మీరు కూడా ఉద్యమ బాట పట్టాలి, మీరు అందరూ సమైక్యంగా ఉండాలి, మీ అందరికి కూడా మేము పాసులుగా ఉంటాం. ఆ విధంగా మన ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసిండు. నిధుల విషయానికి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పరిగికి తీసుకొచ్చి ఒక ఎస్సీ హాస్టల్ లోపల తుంకులగడ్డ లోపల నిద్ర చేపించినాం. ఒక రాత్రి ముఖ్యమంత్రి వచ్చి ఎస్సీ విద్యార్థులు పడుకునే ఒక నేల మీద ముఖ్యమంత్రి గారు వచ్చి పడుకున్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అనేది పరిగిలోనే ప్రకటించబోయిస్తున్నాం. అదే విధంగా గిరిజనులకు సంబంధించిన ఎస్టీ సబ్ప్లాన్ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆ రోజు వీలు కాదు పరిగిలోనే ప్రకటిస్తామంటే ఏ విధంగా అయితే ఎస్సీ సబ్ప్లాన్ మనం ఎస్సీ హాస్టల్లో ప్రకటించినామో ఎస్టీ సబ్ప్లాన్ కూడా మనం ఒక కాండలో ప్రకటించాలని చెప్పి నేను కలెక్టర్ గారికి ఎస్పీకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి గారితో నేను పరిగణించి ఫోన్ లో మాట్లాడినా, సార్ ఎస్సీ సబ్ప్లాన్ మనం ఎస్సీ స్కూల్లో ప్రకటిస్తున్నాం, ఎస్టీ సబ్ప్లాన్ తాండాలో ప్రకటించాలంటే ముఖ్యమంత్రి మట్టి రోడ్డు గుండా తిరుమలపురం తాండకు మన రాకం చర్ల నుంచి తిరుమల తాండకు మట్టి రోడ్డు మీద ప్రయాణం చేసి ఆ రోజు ఎస్టీ సబ్ప్లాన్ అనేది ప్రకటించిండు. గతంలో ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు కూడా రాపోలకు వచ్చిండ్రు, మన ప్రాంతం లోపల దోమకు వచ్చిండ్రు, చాలా సార్లు చాలా మంది పెద్దలు మన ప్రాంతానికి వచ్చిండ్రు. మరి ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చిండయా అంటే ఎన్నికలకు ముందు ప్రచారానికి ఒకే ఒక్కసారి, ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలకు ముందు ప్రచారానికి మాత్రమే మన పరిగికి రావడం జరిగింది. పరిగి సభ లోపల మాట్లాడినప్పుడు అలా చెప్తారు, లక్ష్మీదేవపల్లి ప్రాజెక్ట్ అంటాడు. మొన్న ఎన్నికలకు ముందు ఏమన్నానంటే ఎన్నికలు అయిన తర్వాత ఒక రోజంతా నేను పరిగిలో ఉంటా, మీ పరిగి సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా నేను పరిష్కరిస్తానన్న మాట చెప్పాడు. ఒక రోజు ఇక్కడ మాయే, నీ నీళ్ళు ఎక్కడ మాయే, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎక్కడ మాయే, నియమాకర సంఘ దేవుడు అడుగు, ఉన్న నియమాకాలు నీ చేస్తున్నావు, ఆర్టీసీ ఉద్యోగులు పొట్టగడుతున్నావు, వీళ్ళ ముసురు నీకు తగ్గుతాయి, నువ్వు ఉద్యోగాలు ఇస్తావన్న ఆశతోన నేను ఒక 25 లక్షలు ఖర్చు పెట్టి ఒక షాతికాన కిరాయికి తీసుకొని ఒక 2.5 నెలలు పేదల పిల్లలు, చాలా వీకర్ సెక్షన్స్ పిల్లలు పోలీస్ డిపార్ట్మెంట్ లోపల కానిస్టేబుల్ ఉద్యోగాలు రావాలని చెప్పి కోచింగ్ సెంటర్ పీజీఆర్ అకాడమీ అని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఆ అధ్యాపక బృందాన్ని నా ఇంట్లో పెట్టుకొని వాళ్లకు 2.5 నెలలు భోజనం చేపించి, ఉచితంగా భోజనం కూడా చేపించి ఒక 1200 మంది విద్యార్థులు డైలీ వచ్చేవాళ్ళు ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని చెప్పించిన. ఇప్పుడే చెప్తున్నారు ఇంతకుముందు వక్తలు, ఇది కూడా ఆయన్నే కోట్ల కేసు చేపించి అది కూడా రాకుండా చేస్తారేమో అన్న బాధ వేదిక మీద ఈరోజు వ్యక్తమవుతుంది. అంటే ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఏదో విధంగా మాయ చేసి మర్మం చేసి ఈ యొక్క నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఏ యొక్క అవసరాల గురించి పుట్టిందో ఆ ముఖ్య అవసరాల నుంచి పక్కకు జరిపే విధంగా దారి మళ్లించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్న సమయంలో మనమంతా కూడా కలిసి మరొక తెలంగాణ ఉద్యమం గురించి మనమంతా కూడా మళ్ళీ నడువు కట్టాల్సిన అవసరం ఈరోజు ఏర్పడుతున్న విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ మన ఉద్యమంలో కలిసి రాని వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు ఆర్టీసీ సమస్యల గురించి, ఆర్టీసీ ఉద్యోగుల గురించి ఈ వేదిక దగ్గరికి ఎందుకు రావడం లేదు? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనమంతా కలిసి ఏ విధంగా అయితే పోరాటం చేసినామో ఈ రోజు కూడా ఆ విధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఓట్లు ఇచ్చుకొని ఈ రోజు పదవిలో ఉన్నారు, భవిష్యత్ లోపల మీకు పుట్టగతులు ఉండవని చెప్పి ఈ టీఆర్ఎస్ నాయకులు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని, గుర్తు తెలియజేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీకందరు కూడా తెలియజేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు స్పష్టమైన ప్రకటన చేసినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మకి దేశరతగా మా పార్టీ తరఫున మేము మీకు అందరికీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్న మాట నేను మొట్టమొదటి రోజు మేము ఈరోజు మీటింగ్ పెట్టిన రోజు చెప్పడం జరిగింది. మీరు జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నాను, మీరు ఈ తాండూరు డిపో కానీ లేకపోతే వికారాబాద్ కానీ ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా సరే ఆ మీటింగ్ వచ్చి మీ పక్షాన నిలబడి మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి నాయకులమంతా కూడా కలిసి కట్టుగా మీ వెంబడి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే నడిచినామో అదే విధంగా నడుస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ ఒక విషయం మీరు గమనించాలి,
ముఖ్యమంత్రి ఏమన్నారంటే సెక్రటరీ బిల్డింగ్ ని కూలగొట్టేసి చూసారు కదా మీరు. అదే విధంగా అసెంబ్లీ బిల్డింగ్ కూడా ఏం చెప్పిందంటే దాన్ని కూడా షిఫ్ట్ చేస్తా అని చెప్పి అన్నారు. దాన్ని కూడా ఆల్రెడీ స్టే ఇచ్చేసింది. కాబట్టి మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈ విధంగా గతంలో జయలలిత గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను తీసేస్తే మళ్ళీ కోర్టు డైరెక్షన్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు డ్యూటీలో ఎక్కిండ్రు. కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల 6 గంటల లోపల మీరు డ్యూటీకి హాజరు కాకపోతే ఆటోమేటిక్ గా మీరు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు అవుతారు అన్న మాట ముఖ్యమంత్రికి ఎట్లా ఉందంటే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. అసలు చదువుకున్న వ్యక్తి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, మనకంటూ ఒక కోడ్ ఆఫ్ ప్రొసీజర్ ఉంది, రూల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీకు సస్పెన్షన్ చేయాలంటే మీకు ఇండివిజువల్ గా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆర్డర్ కాపీ ఇవ్వాలి. ఆర్డర్ కాపీ ఇస్తే మనం కోర్టులో వేస్తే ఇమీడియట్లీ మనకు ఆర్డర్ కూడా వస్తుంది. మూకుమ్మడిగా ఈరోజు 50,000 మంది కార్మికులను తీసేయడం అన్నది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ తప్పకుండా మీ యొక్క అవసరాలను మీ యొక్క కష్టాలను అన్ని కూడా మేమంతా కూడా గుర్తించినాం. తప్పకుండా మీకు పాజిటివ్గా ఉంటామన్న మాట మీకు అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pasupuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.